అందరికి నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు క్లాస్లో భారతదేశ రైల్వే వ్యవస్థకి సంబంధించిన ముఖ్యమైన క్వశ్చన్స్ని తెలుసుకోబోతున్నాము ఈ క్వశ్చన్స్ అనేవి ఆర్ఆర్బి ఎన్టీపీసీ గ్రూప్ డి ఎగ్జామ్స్కి ఉపయోగపడతాయి ఈ క్వశ్చన్స్ని ఇప్పుడు చూద్దాం ఫస్ట్ వన్ భారతదేశంలో మొట్టమొదటి రైలు మార్గాన్ని ఎప్పుడు ప్రారంభించారు ఆన్సర్ 1853 ఈ మొట్టమొదటి రైలును బొంబాయి మరియు థానేల మధ్య నడపబడింది ఈ రైలు మార్గాన్ని అప్పటి గవర్నర్ జనరల్ అయిన లార్డ్ డల్హౌసీ ప్రారంభించారు భారతదేశంలో మొదటి రైలు మార్గం 1853లో ప్రారంభమైతే ప్రపంచంలో తొలి రైలు మార్గం 1825లో ప్రారంభమైంది నెక్స్ట్ క్వశ్చన్ దేశంలో మొట్టమొదటి డబుల్ డెక్కర్ ఫ్లైఓవర్ని ఎక్కడ ప్రారంభించారు ఆన్సర్ ముంబై మొదటి డబుల్ డెక్కర్ రైలును హౌరా నుంచి ధన్బాద్ వరకు ప్రయాణిస్తుంది నెక్స్ట్ ప్రపంచంలోనే అత్యంత పొడవైన రైల్వే ప్లాట్ఫామ్ ఏది ఆన్సర్ గోరఖ్పూర్ ఇది ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో ఉంది ఈ ప్లాట్ఫామ్ యొక్క పొడవు 1366.33 మీటర్లు నెక్స్ట్ భారతదేశంలో మొట్టమొదటిసారిగా ప్రైవేట్ రంగంలో నిర్మించబడిన రైల్వే మార్గం ఏది ఆన్సర్ కొంకన్ రైల్వే మార్గం ఈ రైల్వే మార్గం యొక్క పొడవు 760 కిలోమీటర్లు కొంకన్ రైలు మార్గం మహారాష్ట్రలోని రోహా నుండి కర్ణాటకలోని మంగళూరు వరకు ఉంది నెక్స్ట్ భారతదేశంలో అత్యంత పొడవైన రైల్వే సొరంగ మార్గం ఏది ఆన్సర్ ఖార్దూబ్ టన్నెల్ దీని పొడవు 6.5 కిలోమీటర్లు ఇది గోవాకు సమీపంలో ఉంది నెక్స్ట్ భారతదేశంలోనే మొదటి భూగర్భ రైల్వే మార్గాన్ని ఎక్కడ నిర్మించారు ఆన్సర్ కోల్కత్తా ఈ భూగర్భ రైల్వే మార్గం కోల్కత్తాలోని డమ్డమ్ నుంచి తాలిగంజ్ వరకు ఉంది అలాగే ప్రపంచంలో తొలి భూగర్భ రైల్వే మార్గాన్ని ఇంగ్లాండ్లో నిర్మించారు నెక్స్ట్ భారతదేశంలో మొట్టమొదటి ఎలక్ట్రిక్ రైలు పేరు ఏమిటి ఆన్సర్ దక్కన్ క్వీన్ ఈ రైలు అనేది పూణే మరియు కళ్యాణ్ల మధ్య నడిచింది నెక్స్ట్ భారతదేశంలో రైలు మార్గం లేని రాష్ట్రం ఏది ఆన్సర్ మేఘాలయ నెక్స్ట్ భారతదేశంలో అత్యంత పొడవైన రైల్వే వంతెన ఏది ఆన్సర్ వెంబనాడ్ రైల్వే వంతెన దీని యొక్క పొడవు 4.62 కిలోమీటర్లు దీనిని కేరళలోని వెంబనాడ్ సరస్సుపై నిర్మించారు ఇది కేరళలోని వల్లార్ పాదం వద్ద ఉంది నెక్స్ట్ ప్రపంచంలోనే అతి పురాతనమైన రైల్వే ఇంజిన్ పేరు ఏమిటి ఆన్సర్ ఫెయిరీ క్వీన్ ఈ ఇంజన్ ప్రస్తుతం కూడా పనిచేసే స్థితిలో ఉంది నెక్స్ట్ రైల్వే స్టాఫ్ కాలేజ్ ఎక్కడ ఉంది ఆన్సర్ గుజరాత్లోని వడోదరలో ఉంది నెక్స్ట్ ఆంధ్రప్రదేశ్లో మొట్టమొదటి రైల్వే మార్గం ఎక్కడ ప్రారంభమైంది ఆన్సర్ పుత్తూరు రేణిగుంట మధ్యన ఆంధ్రప్రదేశ్లో మొదటి రైలు మార్గాన్ని 1862లో పుత్తూరు మరియు రేణిగుంటల మధ్యన ప్రారంభించారు నెక్స్ట్ భారతదేశంలో అత్యంత పొడవైన రైల్ కమ్ రోడ్ బ్రిడ్జ్ని ఎక్కడ నిర్మించారు ఆన్సర్ రాజమండ్రి నుంచి కొవ్వూరు మధ్యన గోదావరి నదిపై నిర్మించారు దీని యొక్క పొడవు 2.5 కిలోమీటర్లు నెక్స్ట్ భారతదేశంలో అత్యంత వేగంగా ప్రయాణించే రైలు ఏది ఆన్సర్ గతిమాన్ ఎక్స్ప్రెస్ ఇది గంటకు 160 కిలోమీటర్ల చొప్పున న్యూఢిల్లీ నుండి ఆగ్రా వరకు ప్రయాణిస్తుంది నెక్స్ట్ భారతదేశంలో అత్యంత దూరం ప్రయాణించే రైలు ఏది ఆన్సర్ వివేక్ ఎక్స్ప్రెస్ ఇది డిబ్రూగర్ నుండి కన్యాకుమారి వరకు మొత్తం 4286 కిలోమీటర్లు ప్రయాణిస్తుంది భారతదేశంలో అత్యంత దూరం ప్రయాణించే రైలు వివేక్ ఎక్స్ప్రెస్ అయితే అత్యంత తక్కువ దూరం ప్రయాణించే రైలు సంజౌతా ఎక్స్ప్రెస్ నెక్స్ట్
భారతదేశంలో అత్యంత విలాసవంతమైన రైలు ఏది? ఆన్సర్ ప్యాలెస్ అండ్ వీల్స్. ఈ రైలు ద్వారా న్యూఢిల్లీ నుండి ఉత్తరప్రదేశ్, రాజస్థాన్, మధ్యప్రదేశ్ రాష్ట్రాలలోని ప్రముఖ పర్యాటక స్థలాలను చూడవచ్చు. నెక్స్ట్, ప్రపంచంలోనే అతి ఎత్తైన రైల్వే బ్రిడ్జిని ఎక్కడ నిర్మిస్తున్నారు? ఆన్సర్ జమ్మూ కాశ్మీర్. ఈ రైల్వే బ్రిడ్జిని జమ్మూ కాశ్మీర్లోని చినాబ్ నదిపైన నిర్మిస్తున్నారు. నెక్స్ట్, పల్లె ప్రాంతాలను వీక్షించడం కోసం ప్రారంభించిన రైలు ఏది? ఆన్సర్ విలేజ్ ఆన్ వీల్స్. దీనిని మదురై నుండి ప్రారంభించారు. నెక్స్ట్, భారతదేశంలో మొట్టమొదటి గ్రీన్ రైల్వే స్టేషన్ను ఎక్కడ ఏర్పాటు చేశారు? ఆన్సర్ జమ్మూ కాశ్మీర్ రాష్ట్రంలోని మన్వాల్లో ఏర్పాటు చేశారు. నెక్స్ట్, భారతదేశంలో మొట్టమొదట ఏర్పాటు చేసిన రైల్వే జోన్ ఏది? ఆన్సర్ దక్షిణ రైల్వే. నెక్స్ట్, దక్షిణ మధ్య రైల్వేను ఎప్పుడు ప్రారంభించారు? ఆన్సర్ 1966 అక్టోబర్ 2. దీని యొక్క ప్రధాన కేంద్రము సికింద్రాబాద్ రైల్వే స్టేషన్. నెక్స్ట్, భారతదేశంలో మొదటి సంచార రైల్వే ఆసుపత్రి ఏది? ఆన్సర్ లైఫ్ లైన్ ఎక్స్ప్రెస్. దీనిని 1991 ప్రారంభించారు. నెక్స్ట్, భారతదేశంలో మొదటి రైల్వే మ్యూజియంను ఎక్కడ ఏర్పాటు చేశారు? ఆన్సర్ న్యూఢిల్లీ. నెక్స్ట్, ప్రపంచంలో తొలి బుల్లెట్ రైలును ఏ దేశం ప్రారంభించింది? ఆన్సర్ జపాన్. మన దేశంలో తొలి బుల్లెట్ రైలు ప్రాజెక్టును ముంబై నుంచి అహ్మదాబాద్ మధ్యన నిర్మిస్తున్నారు. నెక్స్ట్, ప్రత్యేక రైల్వే బడ్జెట్ను మొదటిసారిగా పార్లమెంటులో ఎప్పుడు ప్రవేశపెట్టారు? ఆన్సర్ 1924-25. నెక్స్ట్, యునెస్కో వారసత్వ జాబితాలో మొట్టమొదట చోటు దక్కించుకున్న భారతీయ రైల్వే ఏది? ఆన్సర్ డార్జిలింగ్ హిమాలయన్ రైల్వే. నెక్స్ట్, భారతీయ రైల్వే ప్రధాన కార్యాలయం ఎక్కడ ఉంది? ఆన్సర్ న్యూఢిల్లీ. నెక్స్ట్, ట్రాన్స్ ఏషియన్ రైల్వే ప్రాజెక్టును ఎప్పుడు ప్రారంభించారు? ఆన్సర్ 1992. ఈ ప్రాజెక్టును ఆసియా పసిఫిక్ దేశాల మధ్య మౌలిక సదుపాయాల అభివృద్ధి కొరకు ప్రారంభించారు. నెక్స్ట్, ఐఆర్సిటిసి ఈ టికెటింగ్ను ఎప్పుడు ప్రవేశపెట్టింది? ఆన్సర్ 2005 ఆగస్టు 12. నెక్స్ట్, భారతదేశంలో మొదటి సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ రైలు ఏది? ఆన్సర్ రాజధాని ఎక్స్ప్రెస్. ఇది ఢిల్లీ నుంచి హౌరా వరకు నడుస్తుంది. నెక్స్ట్, రోగులకు మందులు అందించేందుకు ఏర్పాటు చేసిన రైలు? ఆన్సర్ ధన్వంతరి రైలు. నెక్స్ట్, ఎయిడ్స్ అవగాహన కొరకు ఏర్పాటు అయిన రైలు ఏది? ఆన్సర్ రెడ్ రిబ్బన్ ఎక్స్ప్రెస్. నెక్స్ట్, పేదల కొరకు ఏర్పాటు చేసిన ఏసీ సదుపాయం గల రైలు ఏది? ఆన్సర్ గరీబ్ రథ్. నెక్స్ట్, సైన్స్ సాంకేతిక రంగాల అభివృద్ధిని వివరిస్తున్న రైలు ఏది? ఆన్సర్ సైన్స్ ఎక్స్ప్రెస్. నెక్స్ట్, భారతదేశంలో అత్యధిక రైల్వే స్టేషన్లలో ఆగే రైలు ఏది? ఆన్సర్ హౌరా అమృత్సర్ రైలు. నెక్స్ట్, దేశంలో అత్యధిక రైళ్లు ఆగే రైల్వే స్టేషన్ ఏది? ఆన్సర్ ఛత్రపతి శివాజీ టెర్మినల్. నెక్స్ట్, భారతదేశంలో ఎక్కువ రాష్ట్రాల గుండా ప్రయాణిస్తున్న రైలు ఏది? ఆన్సర్ నవయుగ ఎక్స్ప్రెస్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్కి ఎవరికైనా ఉపయోగపడుతుంది అనిపిస్తే వారికి షేర్ చేయండి. ఈరోజు క్లాస్ పైన మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. మరిన్ని వీడియోస్ కోసం ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.